శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఈ రాహుకేతు యొక్క సంచారం ఏదైతే జరుగుతుందో, గమనం ఏదైతే మార్పు జరుగుతుందో సెప్టెంబర్ 23 నుండి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని విషయంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మీనరాశికి తృతీయ స్థానంలో రాహు వస్తున్నాడు, అలాగే చూస్తే భాగ్యస్థానంలో కేతు వస్తున్నాడు. అద్భుతమైన ప్రదేశం అది. రాహు మూడింట్లోకి రావడం మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, అలాగే మూడింట్లో ఉచ్చస్థితిలో ఉండడము అన్నదమ్ములందరికీ ఆనందకరమైన ప్రదేశం అని చెప్పవచ్చు. అలాగే ఎంత ధైర్యం సాహసే లక్ష్మి అనుకుంటూ ఈ మీనరాశి వారు ఒక అడుగు ముందు వేయగలిగితే అంత 1 రూపాయికి 10 రూపాయల లాభంగా పనులని జరుగుతాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. ది మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే మనం కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటాం మన లైఫ్లోని. ఒరే, నిన్నటి వరకు వీడు ఎలా ఉండేవాడరా, ఈరోజు చూడు కోటీశ్వరుడు ఇప్పుడు అంటా చూసారా, ఇదంతా ఈ థర్డ్ హౌస్ రాహు వల్ల జరిగిపోతుంది. వాడు ఎక్కడో ఒక డైనమిక్ స్టెప్ వేస్తాడు, దాంతో హైయెస్ట్ పీక్ వెళ్ళిపోతాడు వాడు. మనం చాలామంది మన కళ ముందు చూస్తాం, రేపు వీళ్ళు నాకంటే తక్కువ చదువుకున్నాడు, కనీస తండ్రి క్లాస్ కూడా సరిగ్గా పాస్ అవ్వలేదు, బట్ ఇవి చూడు చూడు నా పైన బాసే కూర్చున్నాడు, ముందుకి పెద్ద కంపెనీలో ఉన్నాడు, ఇప్పుడు వాడిని వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఉద్యోగం కోసం అని చెప్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అదంతా ఏంటంటే వాడు అలా కష్టపడిపోయి అక్కడ వెళ్ళిపోయినట్టు కాదు. లక్ థర్డ్ హౌస్లో రాహు ఉందంటే ధైర్యే సాహసే లక్ష్మి అనుకుంటే ఒక లక్, ఒక అదృష్టం, ఒక లక్గా మీరు ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం అందరూ ఒక చోట ఆగిపోతారు. ఇంకో అడుగు వేసి చూద్దామని ముందుగా వెళ్ళగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ముందుకెళ్ళడానికి అవకాశం, ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి. స్పెషల్లీ చదువుకున్న విద్యార్థులు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, అలాగే జాబ్ విషయంలో కూడా కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చేసే ప్రయత్నంలో కానీ, ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ ఏంటి, ఒకటేమిటి మీడియా రంగంలో అనుకోండి, లేదా ఫిలిం ఇండస్ట్రీలో అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్ సిమెంట్ ఐ రంగంలో అనుకోండి, అలాగే రాజకీయ రంగంలో అనుకోండి, ఏ రంగంలో అయినప్పటికీ ఎడ్యుకేషన్ లైన్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఆ స్టెప్ ఏదైతే ఉందో ఆ బిందువు అంటారు, యోగ బిందువు అంటారు, ఆ యోగ బిందువు కనెక్ట్ అవ్వడానికి ఈ రాహు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి థర్డ్ హౌస్ రాహు అనేది ఆ యోగ బిందువుని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. స్పెషల్లీ వ్యాపారం చేయాలనుకున్న వాడికి ఇట్స్ రైట్ టైం, థర్డ్ హౌస్లో రాహు ఉన్నాడు కానీ సక్సెస్ తీసుకొస్తాడు. అలాగే మనకి ఇక్కడ భాగ్యంలో కేతు ఉన్నాడు. భాగ్యంలో కేతు మనం నష్టమించాడు ఉచ్చస్థితిలో, లక్ ఫేవరింగ్ చేసేవాడు వాడు. సో అక్కడ కూడా మనం ఏంటంటే ఏ కార్యక్రమాలు పెట్టినా మనకు అందరికీ చాలా ఇష్టమైన దైవం గణపతి ఆరాధన. సో మీనరాశి వారు కూడా అదే గణపతి ఆరాధన చేస్తే డైనమిక్గా వర్క్ చేస్తారు. గణపతి మంత్రం చదువుకునితే ఈ డైనమిక్ వర్క్ చేసిన దానికి 9th హౌస్ ఉన్న కేతు అధిష్టానం గణపతి, కాబట్టి గణపతి మంత్రం చేస్తే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. అంటే హార్డ్ వర్క్కి అదృష్టం కూడా తోడవుతుంది. సో మీనరాశి వారికి సింపుల్ అంటే ఇది ఒక లాజిక్ అనుకోండి, మోర్ డైనమిక్ వర్క్ చేయాలి, సక్సెస్ఫుల్గా అడుగు ముందు వేయడం ప్రయత్నం చేస్తూ గణపతి మంత్రం చదువుకుంటూ చేయాలి. పని చేస్తే ఏమంటుందంటే థర్డ్ హౌస్లో రాహు సపోర్ట్ దొరుకుతుంది, 9th హౌస్లో కేతు యొక్క సపోర్ట్ దొరుకుతుంది. సో రాహుకేతు ఇద్దరు సపోర్ట్గా మనం దొరికితే ఆటోమేటిక్గా మనం లక్ ఫేవర్ అవుతుంది. వీఆర్ ది కింగ్స్ కమింగ్ 1.5 ఇయర్ అన్నమాట. నేను చాలా బాగా చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిన విషయం మీరు అందరూ ఏంటంటే, మీనరాశి వారు 100 రూపాయలు సంపాదించే వ్యక్తి కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయగలిగితే ఈ 1.5 ఇయర్స్లోని 100 ని 10 లక్షలు కూడా చేయగలుగుతాడు. అంత సపోర్ట్ చేస్తుంది రాహుకేతు. అసలు రాహుకేతు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మనకు కష్టపడడానికి ఏముందండి. ఇక్కడ కష్టం అంటే దేర్ ఆర్ 2 వేస్ అండి. నేను చాలాసార్లు చాలామంది చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, 10 గంటలు రిక్షా వాడు కూడా రిక్షా తిరుగుతాడు, సాయంకాలం వేసి వాడికి వచ్చేది 500-1000 రూపాయలు. నేను 10 గంటలు కష్టపడుతున్నాను అంటాడు. కొంతమంది ఉంటారు గంటే కష్టపడతారు, టీచింగ్ చేస్తుంటారు, ఆ గంటకే వాడికి 10,000 రూపాయలు ఇస్తుంటారు. సో ఇద్దరు కష్టపడుతున్నట్టే. ఇక్కడ కష్టం అనేది అంటే అదృష్టం కూడా ఉండాలి. నేనంటే కష్టపడాలి అని డిసైడ్ చేసుకుని కష్టానికి ముందడుగు వేయగలిగితే మీనరాశి వారు రాహు దానికి సపోర్ట్ చేస్తూ ఒక లక్ని ఇస్తాడు. రాహు తను సపోర్ట్ చేస్తే సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ ఓరియంటెడ్ మనీ ఓరియంటెడ్గా మార్చడానికి 9 గంటలు ఉన్న కేతు కూడా గణపతి మంత్రం చేస్తే అదృష్టాన్ని ఇస్తాడు. సో ఏమవుతుంది, ఈ రిక్షా తోలేవాడు ఎవడైతే అనుకున్నా మనం 10 గంటలు పనిచేస్తాడు, వాడికైనా 5,500 రూపాయలు అంత వస్తాను అనుకున్నానే, వాడే కానీ అదే మీనరాశి వాడే ఉండి వాడు రిక్షా తోలుతుంటే వాడు రిక్షాలో కూర్చుని వాడు ఎవడో వాడి మీద జాలి కలిగి ఒక వెహికల్ ఆటో ఇవ్వచ్చు, ఆటో ఇస్తే ఆటోతో వాడు గొప్ప డబ్బు సంపాదించుకోవచ్చు. అది ఒక లక్ అంటారు, ఏమంటారు చెప్పండి ఉదాహరణకి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే చిన్న స్మాల్ ఇన్సిడెంట్స్ చెప్తాం. ఇది కోటీశ్వరుల దగ్గర జరుగుతుంది, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి జరుగుతుంది, అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో జరుగుతుంది. ఎప్పుడో కష్టపడే పని చేసేవాడు. చూడండి కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు మనం చూస్తుంటాం, వాడు ఎక్కడో ఉన్న మనిషి చీఫ్ మినిస్టర్ అయిపోయాడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగా మనిషి అంటే ప్రభుత్వం మారుతున్నప్పుడు మనిషి ఎక్కడో ఉంటాడో వాడిని తీసుకొచ్చి ఆ పీఠ మీద కూర్చోబెట్టే వాళ్ళని ఎంతమంది మనం చూస్తాం. కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేశాడు, వాడికి అవకాశం కలిగింది అనుకుంటాం. సో ఇలాంటి లక్తోనే ముందుకెళ్ళేవాడు అనుకుంటే మించినవాడు కూడా లేడు. సో ఆ లక్ కూడా మీకు 9 గంటలు ఉన్న కేతు ఇస్తాడు గణపతి మంత్రం చేస్తే. హార్డ్ వర్క్కి లక్ కూడా తోడు అవ్వాలండి, లేకపోతే మనిషి బతకడం కష్టం. హార్డ్ వర్క్ చాలామంది చేస్తారు,
నేను చేస్తాను, మీకు చేస్తాను, అందరూ చేస్తారు. ఆ లక్ తోడవడానికి మీనరాశి వాళ్ళకి 9th హౌస్లో కేతు ఈ 1వ సంవత్సరం ఉంటాడు కాబట్టి మీకు అదృష్టం కలిసి రాబోతుంది. కష్టపడి హార్డ్ వర్క్ చేయండి. యూ 100 రూపాయలే వస్తాను కొంచెం చోట మీకు 100,000 రూపాయలు వస్తాయి. కొంచెం ఇంటలెక్చువల్ ప్లానింగ్తో ప్లాన్ చేయండి, సక్సెస్ అని కనబడుతుంది. ఇక్కడ గణపతి ఆరాధన చేయాలి 9th హౌస్లో కేతుని మనం సపోర్ట్ తీసుకోవడానికి. అలాగే రాహు 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటాం. కానీ ఇక్కడ అన్నిటి ముఖ్యంగా గణపతి ఆరాధన, అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.